ఇప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పుకోవడానికి కూడా మాటలు లేవు. సో ఆకాశానికి అర్థం ఇందాక మున్నా గారు యాంకర్ గారు అన్నారు. సో లహరి మ్యూజిక్లో ఆ సాంగ్ రిలీజ్ చేసాం. రీసెంట్గా వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా అదే అన్నారు, ఏంటి సార్ సాంగ్ అలాగ వెళ్ళిపోతుందంటే దానికి అర్థం లేదండి, ఇంకా ఆకాశం వరకు వెళ్తూనే ఉంటుంది, చూస్తుండండి అన్నారు. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన నిజంగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సాంగ్ మాకు పబ్లిసిటీ కూడా ఆపేసింది, మాకు పబ్లిసిటీ అక్కర్లేదు, ఆ సాంగే మొత్తం పబ్లిసిటీ తీసుకెళ్ళిపోయింది. సో నిజంగా అంత మంచి సాహిత్యాన్ని ఇచ్చిన చంద్రబోస్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని బన్నీవాసు గారు చూశారు, చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వెంటనే నేను మా బ్యానర్లో రిలీజ్ చేస్తానని చెప్పారు. మా బ్యానర్లో రిలీజ్ చేస్తానన్నారు. సో నిజంగా బన్నీవాసు గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గీత ఆర్ట్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికిందని ఆనందిస్తున్నాను. సో ఈ సినిమా మార్చి 25 ఉగాది రోజున రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెంట్ మా టీం అందరికీ ఉంది. తప్పకుండా ఈ సినిమాను అందరూ చూడండి, ఆదరించండి. సో రాబోయే రోజుల్లో మాచిరాజు గారు పెద్ద హీరో అవడంలో సందేహం లేదు. సో ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మార్చి 25 అందరూ ఈ సినిమాను చూడండి.